కార్పొరేట్ వైద్యం పేదలకు అందాలనేది తమ లక్ష్యం అన్నారు ఏపీ సీఎం జగన్. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షించిన ఆయన ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షల పెంపుకు సంబంధించి స్మార్ట్ కార్డులను జారీ చేశారు. చంద్రబాబు పవన్ మధ్య గ్యాప్ వచ్చింది. తన ప్యాంట్ తడిచిపోయినందుకే పవన్ వద్దకు చంద్రబాబు పరిగెత్తుకెళ్లారని విమర్శించారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. సీట్ల పంచాయతీ తెగనందునే మీటింగ్కి రానని పవన్ చెప్పాడన్నారు మంత్రి కొట్టు. చంద్రబాబు పవన్ కు ప్యాకేజీలో మాత్రమే అవగాహన ఉందన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి. లోకేష్ సభకు రావాలని పవన్ ను చంద్రబాబు ప్రతిమలాడారన్నారు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తారనే నమ్మకం లేదన్నారు వెల్లంపల్లి. యువగళం ముగింపు సభకు రావాలని ఆహ్వానించిన పవన్ కళ్యాణ్ కాదనడం అభినందనీయమని ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. పవన్ ఆలోచనలో మార్పు వచ్చింది, చంద్రబాబు వ్యూహంలో చిక్కకుండా బయటపడ్డారన్నారు వర్మ. 1000 కేజీల భారీ కేక్ కట్ చేసి కుప్పంలో రెస్కో చైర్మన్ సెంథిల్ బర్త్డే వేడుకలు గ్రాండ్గా జరిపారు అభిమానులు. కుప్పంలో ఫ్లెక్సీలు భారీ కటౌట్లు ఏర్పాటు చేసిన వైసీపీ నేతలు హెలికాప్టర్తో పూలవర్షం కురిపించడం హాట్ టాపిక్ అయింది. ఉత్తరాంధ్రలో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పర్యటన కొనసాగుతోంది. వైవీతో కలిసి మూలపాడు పోర్టు పనులను పరిశీలిస్తారు వైసీపీ నేతలు. సచివాలయంలో ప్రత్యేక పూజలు చేసి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పొన్నం ప్రభాకర్ ను ఆశీర్వదించారు వేద పండితులు. మహిళలకు బస్సు ఫ్రీ స్కీమ్ అమలుపై పొన్నమ్మను కలిసి మాట్లాడారు ఆర్టీసీ ఎండి సజనార్. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పర్యటనకు వెళుతోన్న మాజీ ఎమ్మెల్యే గుబ్బల బాలరాజు దంపతులను అడ్డుకున్న పోలీసులు వారిని వెల్దండ పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ట్రోఫీ గెలిచాక తొలిసారి తన స్వగ్రామం కొల్గూరు గ్రామానికి వస్తున్నాడు. దీంతో అభిమానులు పల్లవి ప్రశాంత్ కు ఘన స్వాగతం పలికేందు ఏర్పాట్లు చేశారు. బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచిన సిద్దిపేట రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ను అభినందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ లోకి ఎంటర్ అయి కప్పు సాధించిన పల్లవి ప్రశాంత్ మిగతా వారికి ఆదర్శంగా నిలిచాడన్నారు. హైదరాబాద్ గాంధీభవన్లో సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పీఏసీ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీకి మాణిక్రావు ఠాక్రే పీఏసీ సభ్యులతో పాటు సీనియర్ నేతలు హాజరై వచ్చే పార్లమెంట్ ఎన్నికలు పదవుల భర్తీపై చర్చిస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు మహాలక్ష్మి పథకం అమలుపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. ఈ నెల 21న కలెక్టర్లతో సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. పాలేరు నియోజకవర్గ సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలపై ఖమ్మం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు మంత్రి పొంగులేటి. సాగునీరు తాగునీరు రోడ్లు వంటి సమస్యలపై అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు పొంగులేటి. ఈ నెల 3న నిజమైన తెలంగాణ సిద్ధించిందని 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి. సీఎం రేవంత్ తో మాట్లాడి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు కోమటిరెడ్డి. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు మంత్రి సీతక్క. జాతరపై రివ్యూ నిర్వహించి 75 కోట్ల రూపాయలు కేటాయించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ హైదరాబాద్కు వస్తున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. రేపు జరిగే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు రాష్ట్రపతి. సింగరేణి ఎన్నికల మీద వేసిన పిటిషన్పై ఈ నెల 21కి విచారణను వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఎన్నికలు వాయిదా వేయాలని ఇంధనశాఖ పిటిషన్ వేయగా విచారించింది కోర్టు. ఇసుక ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై మధ్యాహ్నం ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నెల 21 నుంచి ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తారు. 22న కలెక్టర్లు ఎస్పీలతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష చేస్తారు. తెలంగాణ వైద్య శాఖలో సమ్మె సైరన్ మోగింది. డిమాండ్ల సాధన కోసం రేపటి నుంచి విధులు బహిష్కరించి నిరసన తెలపాలని జూనియర్ డాక్టర్లు నిర్ణయించారు. తమ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె చేస్తామంటున్నారు జూనియర్ డాక్టర్లు. ప్రజలపై 3000 కోట్ల అదనపు విద్యుత్ ఛార్జీల భారం మోపడాన్ని వ్యతిరేకిస్తూ సత్యసాయి జిల్లా కదిరిలో బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆందోళన చేశారు. కదిరి సబ్స్టేషన్ ముట్టడికి బీజేపీ పిలుపునివ్వడంతో అరెస్ట్ చేశారు పోలీసులు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీతో వైసీపీ నేతలు భయపడుతున్నారని విమర్శించారు పోతిన మహేష్. పార్టీల కోసం జరిగిన పొత్తు కాదది, ప్రజల కోసం జరిగిన పొత్తు అన్నారు పోతిన మహేష్. వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు జనసేన నేత. న్యూ ఇయర్ వేడుకల కోసం హైదరాబాద్కు డ్రగ్స్ తెచ్చి అమ్ముతోన్న రాజస్థాన్ ముఠాను పట్టుకున్నట్లు చెప్పారు రాచకొండ సిపి సుధీర్ బాబు. రాజస్థాన్ ముఠాకు అంతర్జాతీయ డ్రగ్ ముఠాలతో సంబంధాలున్నాయని నిఘా పెంచుతున్నామన్నారు సిపి. అనకాపల్లి జిల్లా కొత్త రేవు పోలవరంలో విషాదం అలముకుంది. సముద్రంలో బోటు బోల్తాపడి నూకరాజు అనే మత్స్యకారుడు చనిపోగా మరో 4 గాయాలయ్యాయి.
తమ పార్టీతో పొత్తు వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కమ్యూనిస్టులతో పొత్తు లేకపోవడం వల్లే మిగతా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందన్న నారాయణ ఏపీ తెలంగాణలో ఏపీ ఒకో ఎంపీ స్థానంలో పోటీ చేస్తామన్నారు ఏపీలో వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమే అన్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న దౌర్జన్యాలకు పాల్పడుతోన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు చంద్రబాబు పవన్ కలవడంతో వైసీపీ నాయకులు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు ఏపీలో ఏడవ రోజు అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీ చేశారు తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు అంగన్వాడీలు గుంటూరు ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు వట్టిచెరుకూరు మండలం గారపాడు బాధితులు మన్నం వీరనారాయణ తమపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గారపాడును మరో చుండూరు కారంచేడులా కాకుండా చూడాలని కోరారు గ్రామస్తులు ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీ విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం పట్ల ఎమ్మెల్యే పాయల్ శంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రకాశం జిల్లా గిద్దలూరు అటవీ ప్రాంతంలో ఓపెన్ ఆర్ట్ పోటీలు పెట్టారు ఫారెస్ట్ అధికారులు ఔత్సాహికులు భారీగా హాజరై వన్యప్రాణుల సంరక్షణపై చిత్రాలు గీశారు ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి పర్యటన రెండవ రోజు కొనసాగుతోంది ఉమ్రాలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ఉత్తరప్రదేశ్ సీఎం యోగితో కలిసి ప్రారంభించారు మోదీ పార్లమెంట్లో దాడిని నిరసిస్తూ లోక్సభ ఆవరణలో సస్పెండ్ అయిన విపక్ష ఎంపీలు ధర్నాకు దిగారు ఘటనపై అమిత్ షా సమాధానమివ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు పార్లమెంటులో కలర్ స్మోక్ దాడి కేసులో ఆధారాలు ధ్వంసం చేసేందుకు యత్నించాడు కీలక సూత్రధారి లలిత్ ఝా అతడి నుంచి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు రాజస్థాన్ తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి తెంకాసి కొర్టాళ్ళం జలపాతాన్ని పరిశీలించి వరద ఉధృతిపై అధికారులతో సమీక్షించారు మంత్రి రామచంద్రన్ తమిళనాడు తెంకాసిలో వరద బీభత్సానికి ఎలిఫెంట్ బ్రిడ్జ్ మునిగిపోయింది తిరునల్వేలి జిల్లాలో ఎడతెగిన వర్షాలకు మునిముత్తూరు జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది సౌత్ ఆఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో తొలి విజయం సాధించిన భారత్ రేపు రెండో వన్డేకి రెడీ అవుతోంది ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ దక్కించుకోవాలని భావిస్తోంది